హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో మనిషి అవినీతి అనే తిమింగలానికి తనకు తెలియకుండానే తాను అడిక్ట్ అవుతున్నాడు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అవినీతి వాటా ఎంతుందో తెలుసా? 25%. అంటే అంత అవినీతి చుట్టూనే ఈ గ్లోబ్ తిరుగుతోంది అని అర్థం. అలాగే డబ్బు మనిషిని మార్చేస్తుంది. అవినీతి అంటువ్యాధి లాంటిది. దీనికి చికిత్స చేయాలని ఎవరనుకున్నా బలి చక్రవర్తిలా దానికి బలైపోతూనే ఉంటారు. చాలామంది మనుషుల్లో విలువలు తగ్గి డబ్బుకు అలవాటు పడుతున్నారు. ఈ రోజుల్లో డబ్బుంటేనే మంచితనం, మానవత్వం కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మానవత్వ విలువలు డబ్బుకు దూరంగా ఉండేవి. ఇప్పుడు అవి డబ్బులతో ముడిపడిపోయాయి. అందుకే డబ్బుంటేనే విలువ, గౌరవం. అయినా మొత్తానికి ప్రపంచంలో కేవలం 100 కి 25% మంది మాత్రమే నిజాయితీగా ఉంటున్నారంట. ఉద్యోగుల్లో కూడా చాలామంది అవినీతి ప్రజలు ఉన్నారంట. దీంతో ఇది నోటితో చెప్పే మాట కాదు, సర్వేలో తేలిందనే విషయం అర్థమవుతోంది. అవినీతిపై సమరశంఖం మోగించిన యోధులు కూడా ఉన్నారట. అయితే దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు ఇద్దరు వ్యక్తులు. అలాంటి వారి మెదడులో పుట్టిన ఆలోచనే 0 రూపీ నోట్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది పచ్చి నిజం. మరి ఈ 0 రూపీ నోట్ అనేది భారతదేశంలో అవినీతి నిర్మూలన కోసం తీసుకొచ్చిన ఒక నోట్ అనుకరణ. ఉచితంగా అందించే సేవలకు బదులుగా లంచం కోరే అధికారులకు నిరసనగా 0 రూపీ నోట్స్ ముద్రించారు. అయితే ఈ నోట్లు ముఖ్య ఉద్దేశం అవినీతి పరులను బయటపెట్టడం. అందుకే వీటిని ముద్రించారు. అవినీతిపై పోరాడేవారు ఒంటరి కాదని తెలియజేసేది 0 రూపీ నోట్. అయితే అమెరికాలోని మెరిట్ల్యాండ్ విశ్వవిద్యాలయం ఫిజిక్స్ ప్రొఫెసర్ ADP డైరెక్టర్ సతీంద్ర మోహన్ ఈ 0 రూపీ నోట్ని తీసుకొచ్చారు. 2001లో ఇండియాకి వచ్చిన మోహన్ అవినీతి అధికారులను చూసి ఆందోళన చెందారు. దాన్ని నిర్మూలించే ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ 0 రూపీ నోట్. ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ ఈ ఆలోచనకు నాంది పలికింది. 25,000 0 రూపీ నోట్లను అందించింది. ప్రభుత్వ సేవల విషయంలో వారి హక్కులను అన్నీ గుర్తించేందుకు చాలా ప్రదేశాల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారికి పంచిపెట్టారు. ఇది చూడ్డానికి అచ్చం 50 రూపాయల నోటును పోలి ఉంటుంది. దీంతో 0 రూపీ నోట్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దీన్ని 5 రకాల భాషల్లో ప్రింట్ చేశారు. తమిళ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ భాషల్లో వీటిని ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక భారత్లో ఇలా అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటం చూసి ఫిఫ్త్ పిల్లర్ సంస్థ నుంచి మరిన్ని విషయాలను కూడా నేర్చుకున్నారు. తర్వాత నేపాల్, మెక్సికో లాంటి దేశాలు ఇలా 0 రూపీ అనుకరణ స్వీకరించాయి. ఈ సంస్థ ఇతర దేశాలకు కూడా 0 రూపీ నోటును తీసుకెళ్ళింది. అసలు దీన్ని ఏం చేయాలి అనేగా మీ సందేహం ఇప్పటి వరకు మీకు అర్థం కాంది. 0 రూపీ నోట్పై నేను లంచం ఇవ్వను, తీసుకోను అని ప్రింట్ చేసి ఉంటుంది. అందరి ముందు లంచం అడిగే ఆ ఉద్యోగి అందుకే 0 రూపీ నోట్ అందరి ముందు అతనికి ఇవ్వాలి. ఆ నోట్ ఇచ్చే ముందు అందరి ముందు ప్రభుత్వ సేవల కోసం లంచం అడిగాడు అని అందుకే విలువలేని నోట్నిస్తున్నా అని గట్టిగా చెప్పాలి. అలాగే అతని ముందు లేదా తర్వాత అయినా ACBకి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇలా చాలామంది అవినీతి పరులను పట్టుకున్నారు. ఇందులో భాగంగా మీరు కూడా దీనికి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.